సభకు నమస్కారం ఈ సమావేశానికి ఇచ్చేసిన మా మత్స్యకారు సోదరులందరికీ పేరు పేరిన హృదయపూర్వక ధన్యవాదములు రెండు వేల పద్నాలుగులో ఆంధ్ర రాష్ట విభజన ఎలా జరిగిందో మనందరూ తెలిసిన విషయమే ఆనాడు కట్టుబట్టలతో మెడబట్టి మన బయటికి ఎంటేశారు దాదాపు పదహారు వేల కోట్ల లోటు బడ్జెట్ తో మనం మన ప్రయాణం ప్రారంభించాం కానీ అన్ని వర్గాలకి ఎలాంటి లోటు లేకుండా చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్రాన్ని మత్స్యకారుల ప్రదేశ్గా మార్స్తే ఈ ముఖ్యమంత్రి ఈ సైకో జగన్ వచ్చిన తర్వాత ఫినిష్ ప్రదేశ్గా మార్చే పరిస్థితి మనందరం చూస్తున్నాం బాబుగారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మత్స్యకారుల కోసం ప్రత్యేకంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు ఆనాడు చేపట్టాం నేత మనం వేట నిషేధం ఉన్నప్పుడు అరవై ఒక రోజులకి మనం ఆనాడు ఆర్థికంగా ఆదుకున్నాం పెట్రోల్ డీజిల్ సబ్సిడీ అందజేశాం కొత్త వలలు కొనాలంటే ఆనాడు డబ్బులు ప్రభుత్వం ఇచ్చింది బోట్లుగా ఎఫ్ఆర్పి బోట్లు కావాలంటే ఆనాడు ప్రభుత్వం కార్పొరేషన్ ద్వారా ఆదుకుంది దాదాపు మత్స్యకారుల కోసం ఐదు సంవత్సరాల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది తెలుగుదేశం ప్రభుత్వం పెద్దలు చెప్పినట్లు అనేక కార్యక్రమాలు చేశాం అవి చదువుతా పోతే రెండు రోజులు పడుతుంది అన్ని పనులు చేశాం ఇప్పుడే సునీల్ గారు చెప్పినట్లు ఆనాడు యాభై సంవత్సరాలు నిన్న మత్స్యకారులకి పెన్షన్ ఇచ్చిన ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఇంకో పక్కన మీరు చూస్తే మత్స్యకారుల కోసం ప్రత్యేకంగా ఆనాడు రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేశాం ఇంకా ప్రమాద బీమా కూడా ఇరవై లక్షల రూపాయలు ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం అందజేస్తాం జరిగింది ఇట్లా అనేక కార్యక్రమాలు మీకోసం చేశాం కానీ మీరేం చేశారు పాలిచ్చి ఆవద్దని తన్నే దున్నపోతుని గెలిపించారు అవునా కాదా పాలిచ్చే ఆవద్దని తన్నే దున్నపోత ప్రభుత్వం తీసుకొచ్చారు ఈ ప్రభుత్వం అన్ని సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసింది ప్రత్యేకంగా రెండు జియోలు మీకు చెప్పదలుచుకున్నా మొదటిది జియో థర్టీ ద్వారా అన్ని కార్యక్రమాలు రద్దు చేసింది ఈ రోజు సబ్సిడీ ద్వారా ఒక బోట్ అన్న అందజేశారండి సబ్సిడీ ద్వారా ఒక నెట్ అందజేశారా సబ్సిడీ ద్వారా పెట్రోల్ డీజిల్ వచ్చే పరిస్థితి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉందా ఒక్క కార్యక్రమం చేస్తున్నారు మొదటిది అది రెండోది ఏకంగా జియో నంబర్ రెండు వందల పదిహేడు తీసుకొచ్చి రిజర్వాయర్లు చెరువులు కూడా ఆన్లైన్ లో వేలం వేశారు ఇంకా వాళ్ళ మనుషులకి ఇంకా ఇతర కులస్తులకి కట్టుబెట్టేదానికి ప్రయత్నించారు తప్ప ఎక్కడ చేనేతలు ఆదుకోలే లక్ష్యంతో ఈ వైకాపా ప్రభుత్వం పనిచేట్లు దయచేసి ఇది మీరందరూ గమనించాలని ఈ సభాముఖం మిమ్మల్ని అందరూ కోరుతున్నా బాబు గారు ఉన్నప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రం ఫిష్ ఎక్స్పోర్ట్స్ లో నంబర్ వన్ ఉండే అలాంటిది ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చి మనం వెనకబడిపోయాం మీకు తెలుసు ఎట్లా వ్యాపారం చేయాలి మీకు మేము నేర్పించాల్సిన అవసరం లేదు కానీ మీకు ప్రభుత్వం అండగా నిలబడాలి సబ్సిడీల ద్వారా బోట్లు అందించి మీకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం చేయాలి కానీ ఈ ప్రభుత్వం ఏం చేసింది ఫిష్ ఆంధ్రప్రదేశ్ అని తీసుకొచ్చింది ఆ షాపులు నేను చూసా నేను నడుస్తా పాదయాత్రలో చూసా బోర్డులు అందంగా ఉన్నాయి లోపల ఏమీ లేదు అంటే మ్యాటర్ వీకు పబ్లిసిటీ పీకు అది ప్రభుత్వం పరిస్థితి ఒక్కటి కూడా తెరిచలేదండి ఒక్కటి కూడా తెరిచలే ఇప్పుడు ఏంటంటే ఎవరికన్నా రిజర్వాయర్ ఉన్నా అంటే వేలంలో రిజర్వాయర్ వస్తే మళ్ళీ అక్కడ ఈడీలు ఇబ్బంది పెడుతున్నారు ఆ చేపలు ఈ షాప్కే పంపించాలా అవునా కదా ఈ షాప్కే పంపించాలా ఇంతే ఇష్టం ధర ఎందుకండి ప్రభుత్వం వ్యాపారం చేయాలా మీకు తెలుసు వ్యాపారం ఎలా చేయాలి కానీ మీకు అండగా నిలబడాల్సింది ప్రభుత్వం సో నూట ముప్పై ఎనిమిది రోజుల పాదయాత్రలో నేను చూసింది ఒకటే ఫిష్ ఆంధ్రప్రదేశ్ షాపులు ఫినిష్ ఆంధ్రప్రదేశ్గా మారిపోయినాయి అదొకటే చూసిన ఇంకేం జరగలేదు ప్రభుత్వం చేతులు అందుకే గత నాలుగు సంవత్సరాలుగా మీరు పడుతున్న ఇబ్బందులు తెలుసుకునేదానికే అదేవిధంగా రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు బాబుగారు ప్రభుత్వం నుంచి ఏం ఆశిస్తున్నారు చర్చించేదానికే ఈ వేదిక ఏర్పాటు చేశామని ఈ సభాముఖంగా మా మత్స్యకారుల సోదరులు తెలుపుకుంటూ ఇప్పుడు ఈ కార్యక్రమం పెద్దలు నేను కోరుతున్నా సవక నమస్కారం సార్ నా పేరు ఉదయ్ కుమార్ వాటంబేడు కుప్పం తడమండలం సార్ జో నెంబర్ వన్ సెవెన్ టూ వన్ సెవెన్ గురించి మాట్లాడబోతున్నాం సార్ ఇంతకు ముందు వరకు టూ వన్ సెవెన్ అంటే డ్యాములు చెరువులు ఇవన్నీ మత్స్యకారుల సొసైటీ తరఫున సొసైటీలో ఉండేవి సార్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆన్లైన్ ప్రాసెసింగ్ చేసి జో జీవో నెంబర్ టూ సెవెన్ ఇచ్చి ఆన్లైన్ ప్రాసెసింగ్ చేసి వాళ్ళ నాయకుల సులభం కోసం మత్స్యకారుల జీవనోపాధిని లేకుండా చేస్తున్నారు సార్ ఈ జీవో ఈ జీవోని రద్దు చేసి ఈ మత్స్యకారుల జీవనోపాధిని కలిగించ కలిగించవలసింది కోరుతున్నాం సార్ థ్యాంక్ యూ సార్ తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన మొదటి వంద రోజుల్లో జియో టూ వన్ సెవెన్ రద్దు చేస్తున్నాం హండ్రెడ్ డేస్ ముందస్తు ఎన్నికలు వస్తే ఇంక అర్లీగా చేస్తాం సార్ నా పేరు సభకు నమస్కారం నా పేరు జయరామయ్య సార్ మాది తడమండలం వాటంపేడు కుప్పము ముఖ్యంగా మేము జా మత్స్యకారుల కుటుంబానికి సంబంధించిన వాళ్ళం మా మాది తడ మండలంలో దాదాపు సుమారు పదిహేను గ్రామాలు జీవిస్తున్నాయి